హాయ్ ఫ్రెండ్స్, మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకి ప్రీవియస్గా ఒక నోటిఫికేషన్ వచ్చిన దాంట్లో ఏమని చెప్పారంటే, అన్ని ఎగ్జామ్స్ పోస్ట్పోండ్ అయ్యాయి. ప్రాబబుల్ డేట్ అంటే నెక్స్ట్ జరగాల్సిన నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ప్రాబబుల్ డేట్ అంటే ఖచ్చితంగా కాదు ఉండొచ్చు అన్నట్లు, ప్రాబబుల్ డేట్గా 3rd April అని చెప్పారు. కాకపోతే 3rd April అయితే జరిగే పరిస్థితులు అయితే లేదు ఫ్రెండ్స్. 3rd April జరగకుండా ఇంకా మరి ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆల్రెడీ తెలుసు మనకి లాక్డౌన్ ఎప్పటి వరకు జరుగుతుంది అనేది, April 14th వరకు. కాబట్టి మనకి April 10th తర్వాత మనకి ఆ ఎగ్జామ్స్ ఒక షెడ్యూల్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. మరి ఈ దీంట్లో నోటిఫికేషన్లో ఎగ్జిబిటెడ్ వారు మనకి ఏం చెప్పారు అంటే, చూడండి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విజయవాడ డేటెడ్ చూడండి, డేట్ 26/3/2020. మనకు సబ్జెక్ట్ ఏమి, సబ్జెక్ట్ CCIC March 2020, కంటామినెంట్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ COVID-19, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ల్యాండ్ సర్వేయింగ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆన్ 3/4/2020. అంటే ఏమి దీనికి అర్థం అంటే, 3/4 జరగాల్సిన ల్యాండ్ సర్వేయింగ్ ఎగ్జామినేషన్ని పోస్ట్పోన్ చేస్తున్నట్లు మనకి ఈ వీడియోలో మనకి సర్కులర్ వాళ్ళు అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. రిగార్డింగ్ దాని తర్వాత రెఫరెన్స్ GOM జీవో నెంబర్ అయితే హెల్త్ మెడికల్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ డేటెడ్ విత్ ద రెఫరెన్స్ టు ద అబోవ్ సబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్ సైటెడ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ది ల్యాండ్ సర్వేయింగ్ ఎగ్జామినేషన్స్ విచ్ ఆర్ షెడ్యూల్డ్ ఆన్ 3rd and 4th of April ఆర్ పోస్ట్పోండెడ్ ద డేట్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్. అంటే త్వరలోనే మనకి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. అంటే మనకి ఆఫ్టర్ April 10th తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతున్నా క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళా మనకి ఆ కేసెస్ అయితే పెరిగినట్లయితే, కోవిడ్ కేసెస్ ఏదైతే కరోనా కేసెస్ పెరిగినట్లయితే ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది తగ్గితే నో ప్రాబ్లం, ఆ కేసెస్ కన్నా పెరిగితే కన్నా మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో చెప్పలేము. బట్ మనమైతే ఏమి ఎగ్జామ్స్ చదివి ప్రిపేర్ ఉండాలనేది, దాని ప్రకారం మీ షెడ్యూల్ వేసుకోండి, చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.